తెలంగాణలో ధరణివేతలు అన్ని ఇన్ని కావు ఇప్పటికే ధరణి సమస్యలతో అవుతున్న రైతులకు మరో సమస్య తోడైంది భూముల రిజిస్ట్రేషన్లు పూర్తయినా పాసుబుక్లు చేతికి అందట్లేదు తెలంగాణ రెవెన్యూ శాఖ తపాలా శాఖ మధ్య పంచాయతీ కాస్త రైతులకు ఆందోళన గురి చేస్తుంది మొత్తంగా ధరణి వచ్చింది రెవెన్యూ రికార్డులన్నీ కూడా భద్రం లాకర్లో పెట్టి తాళం వేసినంత సేఫ్గా ఉంటాయనుకున్నారు కానీ యజమానికి తెలియకుండానే కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి సో ఇవన్నీ ఒకవైపు అయితే దరఖాస్తుకు సంబంధించి పాస్ పుస్తకాల సంబంధించి ల్యాండ్కి సంబంధించిన పాస్ ఇప్పటి ఇప్పటివరకు కూడా రాలేదు ఎవరైతే పట్టాదారు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ముప్పై రూపాయలు లేదా నలభై రూపాయల వరకు వసూలు చేస్తున్నప్పటికీ కూడా అవన్నీ ఒక దీంట్లో పోగు చేసుకుంటున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ తపాలా వ్యవస్థకి రెవెన్యూ డిపార్ట్మెంట్ మధ్య ఉన్న గ్యాప్ పాస పుస్తకాలు జారీకి సంబంధించి ఇబ్బందులు క్రియేట్ చేస్తుంది సో ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం ల్యాండ్కి సంబంధించిన పాస్బుక్ వరకు కూడా అందట్లేదు సో ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి ఇంకోవైపు ఎవరైతే ఉన్నారో తనకు తెలియకుండానే భూమికి సంబంధించిన సమస్యలు కూడా క్రియేట్ చేయొచ్చు వా భూమి పైన కూడా చాలా వరకు క్వశ్చన్స్ వేయొచ్చు అమ్మకుండా చేయొచ్చు ఇలాంటివన్నీలో కూడా ధరణిలో చోటు చేసుకుంటున్నాయి సో ఎందుకు వీటన్నింటికి ధరణి కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది సో వీటిని ఎంతో గొప్పగా ధరణి వచ్చిందని ప్రభుత్వం గొప్పలు చెప్తున్న దానిపైన ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి వీటిని క్లియర్ చేయాల్సిన అవసరం ఎవరిది అట్ ద సేమ్ టైం ఈ ల్యాండ్కి సంబంధించి ఇటువంటి ధరణికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా దానికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ అని చెప్పేసి కూడా ఇది స్టార్టింగ్ చేస్తున్నప్పుడు మొదట్లో కూడా గవర్నమెంట్ నుంచి చాలా వరకు ఇలాంటి సంకేతాలు ఇచ్చారు చాలా వేదికల్లో భారీ బహిరంగ సభల్లో కూడా మాట్లాడారు కానీ అవన్నీ ఏమైపోయాయి ఇన్ని సమస్యలు వస్తున్నా ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకు దాన్ని సొల్యూషన్ చూపించట్లేదు ఇలాంటి అంశాలను కూడా ఇవాళ ఇన్సైట్లో డిస్కస్ చేద్దాం సో మన పాటు డిబేట్లో పాల్గొంటున్నారు సారంపల్లి మల్లారెడ్డి గారు రైతు సంఘం నాయకులు మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు అలాగే పులిరాజు గారు సామాజిక కార్యకర్త మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నమస్తే అండి అలాగే బాలు యాదవ్ గారు రైతు హక్కుల సాధన సమితి మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అందరికీ కూడా వెల్కమ్ టు ఇన్సైట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లారెడ్డి గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నాం సో ఏంటి పాస్బుక్ సంబంధించి ఇప్పటి వరకు రాలేదు ఎప్పుడో పెట్టుకున్నారు ఆర్జీ ఇప్పటి వరకు కూడా కనీసం పాస్బుక్ రాలేదాయే అట్ ద సేమ్ టైం ఈ పాస్బుక్ సంబంధించి మనీ కూడా నలభై రూపాయలు తీసుకున్నారు మొదట్లోనే కానీ ఎందుకు తపాలా వ్యవస్థకి రెవెన్యూ డిపార్ట్మెంట్కి గ్యాప్ ఎందుకు వస్తుంది ఒక ఒక విషయం ఏంటంటే ఈ రెవెన్యూ చట్టాన్ని మారుస్తున్నాను మొత్తం రెవెన్యూ చట్టాన్ని మార్చేస్తున్నాను అని చెప్పని ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ప్రచారం చేశాడు కానీ జరిగింది ఏమిటి రెండు వేల ఇరవై సెప్టెంబర్ తొమ్మిదిన శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టాడు ధరణి అని చెప్పని దానికి పేరు మార్చాడు ధరణి అంటే అయ్యో అదేదో పెద్ద మొత్తం చట్టం అంతా మారిపోతుంది అని చెప్పి ప్రజలు ఆశించారు కానీ ఆ ధరణి ఏవైనా కొనుగోలు చేసే రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఉపయోగపడేదే తప్ప అంతకుముందు ఉన్నటువంటి తగాదాలు కానీ అంతకుముందు ఉన్నటువంటి సర్వే నంబర్ల తప్పులు కానీ పేర్ల మార్పిడి కానీ ఇవేవి కూడా ఒక్కటి కూడా పరిష్కరించబడ్డ అంతేకాకుండా గతంలో తండ్రి చచ్చిపోతే కొడుకుల పేరు మీద ఆటోమేటిక్గా పట్టా అయ్యేది విరాసత్ పట్ట అని ఇప్పుడు ఆ విరాసత్ పట్టా కూడా ఫీ రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాలి అని చెప్పని ఈ చట్టంలో పెట్టారు ఒకటి రెండవది ఏమిటంటే అసలు ఈ ధరణిలో తప్పులు ఉన్నాయని చెప్పని రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే చివరికి క్యాబినెట్ కమిటీ చేశాడు హరీష్ రావు నాయకత్వారా క్యాబినెట్ కమిటీ కూడా తేల్చింది ఏమిటంటే ఈ ధరణిలో ఇరవై తప్పులు ఉన్నాయని చెప్పని తేల్చారు ఆ ఇరవై తప్పులు సరిదిద్దడానికి ఎవరు సరిదిద్దాలి దానికి ఏం చేశారంటే పదమూడు తప్పులు సరిదిద్దడానికి మనిషికి పదహారు వందల యాభై రూపాయలు మీరు మీ సేవలో కట్టండి అన్నారు నాలుగున్నర లక్షల మంది కట్టారు ఇంతవరకు పాస్ పుస్తకం లేదు వాడికి రాటిఫికేషన్ లేదు అది కాకుండా మిగతా ఏడు తప్పులు అలాగే ఉన్నాయి తోడు సాదా పరిణామాలు సాదా పరిణామాలు రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పని మాటలు చెప్పాడు పదకొండున్నర లక్షల దరఖాస్తులు వచ్చినాయి నాలుగు లక్షల దరఖాస్తులు రిజిస్ట్రేషన్ చేశారు మిగతా ఆరు లక్షల దరఖాస్తులు ఇప్పటికి పెండింగే ఉన్నాయి అందువల్ల ఏమిటంటే ధరణి అనేది ఏదైతున్నదో ఇది రియల్ ఎస్టేట్ వాళ్లకు వాళ్ళ పాలక వర్గాలకు మాత్రమే ఉపయోగం తప్ప ఇప్పటికీ ఎవరికైతే రెవెన్యూ తగాదాలు ఉన్నాయో పేరు తప్పుబడ్డా లేకపోతే సర్వే నంబర్ తప్పుబడ్డా లేకపోతే భూమి ఎక్కువ ఉన్నా వాటికి వేటికి వర్తింపచేయాల దాంతోపాటు ఏమిటంటే అసలు ధరణి అనేది దీన్ని మేము మేము వెంటనే సరి చేస్తాం అని చెప్పని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు కానీ ఏం చేశాడు తహసీల్దార్ కోర్టు ఆర్డీఓ కోర్టు కలెక్టర్ కోర్టు మూడు కోట్లను రద్దు చేశాడు రెవెన్యూ కోర్టులను ఆ రెవెన్యూ కోర్టులలో పదహారు వేల నూట అరవై కేసులు ఉన్నాయి అవన్నీ కూడా ట్రిబ్యునల్లో పరిష్కరిస్తా అని చెప్పన్నాడు ట్రిబ్యునల్ పరిష్కరించలే ఆ కేసులన్నీ కూడా పోయినాయి అసలు ఇప్పుడు ఇక గ ప్రతి గ్రామంలో నూరు నూట యాభై కేసులు పెండింగ్ ఉన్నాయి దానితో ఏమిటంటే ఒక వంద రెండు వందల మందికి పాస్ పుస్తకాలు రాల ఇది పోస్టాఫీసు ఒక సమస్య కాదు అసలు గవర్నమెంటే ఏమిటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకు లబ్ధి కలిగించడం కొరకు రికార్డులను తప్పులు రాసినటువంటి ఆ రెవెన్యూ అధికారులను కాపాడడం కోసం ఈ ధరణి చట్టం అనేది వచ్చింది ఎందుకంటే నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్తో ఇరవై ఐదు సంవత్సరాల స్వంత ప్రత్యక్ష పరిచయం అందులో ఇది కావాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు సర్వే చేస్తానన్నాడు సర్వే చేయలేదు తర్వాత రికార్డులు సరి చేస్తానన్నాడు సరి చేయలేదు సాదా పరిణామాలు చేస్తున్నాడు అవి చేయలేదు ఏమీ చేయలేదు ఏవైనా కూడా ఏమిటంటే నేను రేపు చేస్తా ఎల్లుండి చేస్తా ఈ కమిటీ చేస్తా ఆ కమిటీ చేస్తా ఐదు ఆరు ఆరుగురితో వేసాడు క్యాబినెట్ కమిటీ ఏం చేస్తుంది ఆ క్యాబినెట్ కమిటీ ఎక్కడ నిద్రపోతుంది క్యాబినెట్ కమిటీ వాళ్ళు నాలుగు లక్షల మంది దగ్గర మనిషికి పదహారు వందల రూపాయల తప్పున వసూలు చేశారు పైగా విరాసత్ పట్ట తండ్రి చనిపోతే కొడుకుల పేరు మీద పట్ట ఆటోమేటిక్గా చేయాల్సింది దానికి కూడా డబ్బులు వసూలు చేశారు అందువల్ల ఏమిటంటే ఈ ధరణి అనేది ఏదో రెవెన్యూ చట్టాన్ని మార్చలే రెవెన్యూ చట్టంలో నూట డెబ్బై సెక్షన్లు ఉన్నాయి నూట డెబ్బై సెక్షన్లలో ఒకే ఒక సెక్షన్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి పాస్ పుస్తకాల చట్టం ఆ చట్టం కూడా మొత్తం కాదు చట్టంలో ఇరవై ఆరవ సెక్షన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాస్ పుస్తకాల చట్టంలో సెక్షన్ ట్వంటీ సిక్స్ను మాత్రమే ఎమండమెంట్ చేశాడు అది ఒక్కటి అమెండ్మెంట్ చేసి మొత్తం నేను రెవెన్యూ చట్టం అంతా మార్చేశాను అని చెప్పని ప్రచారం చేస్తున్నాడు ఇంకా ఇంతకన్నా మోసం ఏముంది అసలు ఇవాళ ప్రతి గ్రామంలో సన్న చిన్న కారు రైతులు పేద రైతులు ధనిక రైతులుగా ఎట్లాగో వాళ్ళకి పట్టాలు వచ్చినాయి తహసీల్దారులు వాళ్ళ ఇళ్ళకి పోయి పాసు పుస్తకాలు ఇస్తారు కానీ రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఈరోజు ఇరవై లక్షల మంది అవును తెలంగాణలో పాసు పుస్తకాలు లేక అసలు ఎలాంటి హక్కులు లేక ప్రభుత్వ పథకాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది దీనికి ఏదో కేబినెట్ కమిటీ సమావేశమై కేబినెట్ కమిటీ ఏదో చేస్తుందంటే అది తేలిపోయింది ఇది మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎన్నికల సందర్భం కాబట్టి మళ్ళీ వాగ్దానాలు చేస్తాడు కానీ భూ సమస్యను మాత్రం పరిష్కరించరు ఎందుకంటే భూ సమస్య పరిష్కరించాలంటే పాలక వర్గంలో ఉన్నటువంటి లొసుగులన్నీ పట్టబయలైతే ఇవాళ ప్రతి ఎమ్మెల్యే ప్రతి పా మంత్రి ఒక నూరు నూట యాభై ఎకరాలతో ఫామ్ హౌస్లు ఏర్పాటు చేస్తున్నారు అందరూ ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుంటున్నారు అందుకోసం గ్రామాలలో తాలూకాలలో మండల కేంద్రాల్లో ఎంత ఆందోళన జరుగుతుందంటే అసలు నిజానికి మీరు ఒక్క పిలుపు ఇవ్వండి మీ సమస్యలు పరిష్కారం చేస్తామని వేల మంది వస్తారు మండల కేంద్రానికి అందుకోసం పరిస్థితి ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ ధరణి పేరుతో ఈ పెండింగ్ పెట్టడం జరిగింది ఈ విషయాలు ఏమీ తెలియనివి కాదు ఇవి మొదటి నుంచి మేము చెబుతూ ఉన్నాం దరఖాస్తులు రాశాం హరీష్ రావు గారికి కూడా చెప్పాం కానీ అది పరిష్కరించడం మాత్రం జరగలేదు రైట్ రైట్ మళ్ళీ వస్తా అండ్ పుల్రాజు గారు యాక్చువల్లీ ధరణిలో సమస్యలు ఉన్నాయని అందరికీ తెలుసు ఈవెన్ సీఎంకి తెలుసు అందులో ఉన్నటువంటి పాలకవర్గం మొత్తం తెలుసు కానీ ఒక్కరు కూడా ఎందుకు దానిపైన యాక్షన్ తీసుకోవట్లేదు దీనివల్ల చాలామంది చిన్నకౌరు రైతులు అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అది అందరికి కూడా తెలుసు తెలిసి తెలిసి ఎందుకు దానికి సొల్యూషన్ చూపించట్లా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణలో దాదాపు సాదా బయ సాదా బైనామాల మీదనే మన భూములన్నీ ఉన్నాయి వాళ్ళ దాదాపు పది పదకొండు లక్షల మంది దాదాపు పదకొండు లక్షల మంది సాదా బయనామాలు అంటే ఆ చిన్న సన్నకారు రైతులు ఎవరైతే పట్టేదారు ఉండి వాళ్ళు అమ్ముకుంటే వీళ్ళు కొంటారో ఆ రైతు రిజిస్ట్రేషన్ కానీ పట్టా కానీ చేయించుకోవడానికి డబ్బు లేక ఏంటంటే వాయిదాలు వేసుకుంటారు వాళ్ళు ఏంటంటే సాదా భయామా రాయించుకొని తర్వాత ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మాకు డబ్బులు వెళ్ళినప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటామని చెప్పి పట్టేదారుతోటి గ్రామ గ్రా గ్రామ పంచాయతీ పరిధిలో మా ఊరుల సాక్షుల సాక్షుల పరిధిలో ఒక పేపర్ రాయించుకుంటారు పలానా మూడు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ పలానా కార్తిక్ అమ్మినము ఇది మాకు మేము డబ్బులు మొత్తం చెల్లించినము మాకు అవసరమైనప్పుడు మాకు డబ్బులు వెళ్ళినప్పుడు మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము కార్తిక్ గారు మేము ఎప్పుడు పిలిచినా వచ్చి రిజిస్ట్రేషన్ ఆఫీసులో సైన్ చేయాలని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు సాదాభైనామా లేకపోతే మామూలు కొద్దిగా చదువుకున్న ఒకటి స్టాంప్ పేపర్ తెచ్చుకుంటాం అది కూడా స్టాంప్ పేపర్ పెద్ద ఇయర్లు ఇయర్లు వాల్యూ ఉండదు దాంతోనే తెలంగాణలో దాదాపుగా అన్ని అన్ని గ్రామాల్లో వేలాది భూములన్నీ కూడా నమల మీదనే ఇవాళ వ్యవసాయాలు నడుస్తున్నాయి దా దీంతో ఇవాళ ధరణితోనేమైంది కాస్తుదారు కానదీసేషరు కాలం నెంబర్ లెవెన్ అయితే కేవలం ఓన్లీ పట్టాదారు మాత్రమే ఉంటుంది ఇవాళ అయితే గతంలో ఏంటంటే మీ భూమి నేను గనక వేస్తే మీ భూమి నేను గనక ఏస్తే అంటే సాదా సాదాభైనామల రూపంలో మీరు నాకు అమ్మి ఉంటే నాది కాస్తులో నా పేరుండేది పట్టాలో మీ పేరుండేది కానీ హక్కులు కూడా దాదాపుగా నాకు వచ్చేవి అట్లా ఇవాళ ఏమైంది ఆ కాలం తీసేసిన మూలంగా నేను గత ఇరవై సంవత్సరాల నుంచి మీ మీ నాన్ననో మీ తాతనో మా కుటుంబానికి అమ్మిన ఆ భూములను అంటే తరాలుగా ఒక రెండు తరాలుగా మేము వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటూ వస్తూ మాకు తెలియక తర్వాత చదువులేక తెలియక ఆర్థికపరమైన పరమైన ఇబ్బందులతో మేము రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మాది కాస్తదారు ఖానాలో వచ్చేది మీది పట్టాదారులో వచ్చేది కానీ హక్కులన్నీ మాకు ఉండేవి అంటే మాకు పాస్బుక్ కూడా ఉండేది కాస్తదారు ఖానాలో ఉంటే పాస్బుక్ కూడా మా పేరు మీద వచ్చేది కానీ ఇవాళ ఆ కాస్త కాన తీసేయడం మూలంగా గతంలో మీరు ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద అమ్మిన భూమి ఇవాళ నాకు కాకుండా మీకు పట్టాలు వచ్చేసినాయి కానీ ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పటిదాకా మల్లారెడ్డి గారు చెప్పినట్టు చాలా సమస్యలు ఉన్నాయి దాదాపు ఈ సాదా బయనామాలు దాదాపు పదకొండు లక్షల సాదా బయనామాలు ఇవాళ అప్లికేషన్లు పెట్టుకురు కోట్లన్నీ కూడా దాదాపుగా నూటికి ఎనభై శాతం ఈ భూముల సమస్యలు మన రా దేశంలో కోర్టు కోర్టు సమస్యలన్నీ కూడా కోట్లకు కేసులు పోవడానికి కారణం కూడా భూ తగాదాలి అంటే చిన్న చిన్న తగాదు అంటే గతంలో ఇద్దరు అన్నదమ్ములు కానీ లేకపోతే పాలలు కానీ భూములు కనుక అక్కడక్కడ చిన్న చిన్న కమతాలు ఉంటాయి వాళ్ళు ఏం చేశారంటే గతంలో వైవాట్ అంటే మీరు అక్కడ ఉంటారు కాబట్టి ఆ భూమి మీరు దున్నుకోరు ఈ భూమి మేము దున్నుకుంటామని చెప్పి ఇక్కడ దున్నుకునే భూమి వాళ్ళ వాళ్ళ పేరు మీద పట్టా ఉంటుంది వాళ్ళ పేరు మీద ఉన్న భూమి వీళ్ళ పేరు మీద పట్టా ఉంటుంది ఇవాళ బంధు కానీ రైతు బింద బీమా రావడం అదేవిధంగా భూములకు విపరీతమైన రేట్లు పెరగడంతో ఇవాళ అన్ని సమస్యలు వచ్చి కూర్చున్నాయి అంటే ఇప్పుడు దాదాపుగా మల్లన్న సాగర్ కానీ సాగర్ కానీ ఈ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న కాలువలు తీస్తూ ఉన్నారు ఇవాళ పిల్ల కాలువలు తీస్తూ ఉన్నారు ప్రాజెక్ట్ కలవాలి అది సపోజ్ నా పేరు మీద పట్టా ఉంది యాక్చువల్గా మీ మీరు కాస్తలో ఉండరు మీరు కాస్తలో ఉండి నా పేరు మీద పట్ట ఉంటే గవర్నమెంట్ నాకు మీ భూమి తీసుకుంటామని చెప్పి నాకు ఇవాళ ఒక నోటీస్ జారీ చేసింది యాక్చువల్గా మీరు రెండు తా నుంచి కూడా మీరే దున్నుకుంటారు కానీ అది ఆ రైతుకు తెలియదు ఇది నా పేరు మీద అనుకుంటుండ్రు కానీ ఈ భూమి నాది కాదు ఫలానా ఉన్నది అని అనుకుంటలేడు ఇవాళ ఏమైంది ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి తెర మీదకి వచ్చి ఇవాళ లభోదిబ్బమంటారు అంటే ఈ విఆర్ఓ వ్యవస్థను రద్దు చేశారు సుమారు ఆరు వేల మంది వీఆర్ఓలను రద్దు చేసి వివిధ శాఖలకు వాళ్ళు బదిలీ చేయడం జరిగింది అయితే ఒక సామాన్య రైతు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ కానీ కలవడం అంత ఈజీ కాదు అంటే రోజు యాక్సెస్ ఉండే గ్రామాల్లోకి వచ్చి వీఆర్ఓలు వచ్చి సపోజ్ మీ మీరు నాకు అమ్మిన భూమి గత ము నలభై సంవత్సరాలు నేను కాస్త చేస్తున్నా కూడా ఇవాళ మీ పేరు మీద పట్ట ఉంటుంది మీదే నాది నలభై సంవత్సరాలు కాస్ట్ చేస్తున్నా కూడా ఉట్టిదే కానీ గతంలో అయితే ఏమైంది అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక ఎంక్వైరీ కమిటీ వేసేది విఆర్ఓ ఆర్ఐ అవసరమైతే ఎంఆర్ఓ గ్రామస్తులు తర్వాత పక్కకు ఉండే సాగుదారులందరినీ కూడా పిలిపించి మరి ఈ భూమి ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు చేస్తారు ఎన్ని సంవత్సరాల నుంచి అని చెప్పి ఒక కమిషన్ లాగా ఒక కమిటీని వేసి అది తీర్పు చేసి తర్వాత గ్రామ పంచాయతీలో పలానా మూడు వందల ముప్పై మూడు సర్వే నెంబర్ పలానా అయినది పలానా మళ్ళీ వెళ్ళేది అని చెప్పి మీకేమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే పదిహేను రోజుల లోపు మాకు అప్లికేషన్ పెట్టండి అని చెప్తే ఎవరు అప్లికేషన్ పెట్టకపోతే మాత్రం వాళ్లకు ఆర్ ఎంఆర్ఓ గారు పట్టా పాస్బుక్ ఇష్యూ చేసే పరిస్థితి ఉండే కానీ వాళ్ళ లేదు ఏది చిన్న మిస్టేక్ జరిగినా కూడా లేదు కాబట్టి తప్పకుండా ప్రభుత్వము ఈ ధరణిని అంటే ధరణి ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ విపరీతమైన సమస్యలు కొని తెస్తాం మనం చూస్తూ ఉన్నాం గతంలో చాలామంది ధరణి అంటే ఒక ఒక బిడ్డ పెళ్లి చేసుకో చేయడానికి భూమి అమ్ముకుందామంటే కూడా ఇవాళ ధరణి సహకరించడం లేదు దాంతో చాలా సమస్యలు చాలామంది ఆత్మహత్యాత్మ ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో కలెక్టర్ ఆఫీసులో చేసిన సంగతి మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఇంకా జరుగుతున్నాయి కాబట్టి తొందరగా దీని సొల్యూషన్స్ అనేది తప్పకుండా చేయాల్సిన అవసరం అవుతుంది వస్తా అండ్ గారు ఇది ధరణి స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఈ సమస్యలు ఉన్నాయి ఈ మధ్యలో వచ్చినవి కాదు లేదా ఎవరో కల్పించినవి కాదు స్టార్టింగ్ నుంచి ఉన్న సమస్యల్ని రైతులు కూడా లవోదీపమని ఏడుస్తున్న గగ్గోలు పెట్టి ఎన్ని వెనతనిచ్చినా కూడా గవర్నమెంట్ ఎందుకు దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు దాని వెనక వీన్ రీజన్స్ ఉన్నాయి మే మేజర్గా ఈ ధరణి అనేటటువంటిది తెచ్చిన తర్వాత రెవెన్యూ సమస్యలు అనేటటువంటివి ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో సమస్య లేదనేటటువంటి రోజు ఎప్పుడు కూడా లేదు గతంలో ఉన్నాయి ఇప్పుడు అవి రెట్టింపు అయినాయి అంటే అసలు మనం ఈయన తెచ్చిండు ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంటు ఈ సిస్టంలో రైతుల యొక్క మీరు చెప్పారు కదా లాకర్లు వేసి తాళం వేసి పెట్టినట్లుంటుంది వాళ్ళ డేటా అంతా అని అది ఏం లేదు రోజు రోజు ఒక ఈ యాప్ కూడా ఉంది కదా ధరనిది దాంట్లో నాలాంటి వాళ్ళు కొంచెం నాలెడ్జ్ అక్షర జ్ఞానం ఉన్న వాళ్ళు రోజుకు రోజుకు నా భూమి ఉందా నా పేరు మీద నా ఎక్స్టెంట్ నాకు కరెక్ట్ ఉందా నా నాది నాకు అన్ని రకాలుగా సరైంది ఉందా లేదా రోజుకు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే ఎవరికి తెలియదు ఈ ధరని తెచ్చినప్పుడు ఆ దాన్ని డా డాటా అంతా కలెక్ట్ చేసి అధికారులు ఎవరైతే డాటాని ధరలో నిక్షిప్తం చేయడానికి పెట్టినటువంటి అధికారులు కొంతమంది అప్పటికప్పుడు ఊర్లల్లో ఉండేటటువంటి ఊ ఊళ్ళల్లో ఉండేటటువంటి పిల్లలను కొంత అక్షర పదవ తరగతి ఇంటర్మీడియట్ అట్లా చదువుకున్న వాళ్ళకు రోజుకు ఇంత అనే ఒక టార్గెట్ పెట్టి కొట్టేయడం వల్ల ఇప్పుడు అన్నది నాకు నాది అన్నకు లేని వాళ్ళది ఉన్నట్టు వాళ్ళది లేనట్టు రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేసినారు అవి ఇంకొకటి కూడా మీరు చెప్పారు కదా ఎందుకు స్పందిస్తలేరు అంటే ఒక్కదాన్ని ఇప్పుడు దానిలో ముప్పై మూడు మాడ్యూల్స్ ఉన్నాయి ముప్పై మూడు మాడ్యూల్స్లో ఒక్కదాన్ని చేద్దామంటే ఇంకో రెండు రెండు రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి సో వాళ్ళకు దీని మీద పరిపూర్ణమైనటువంటి అవగాహన లేదు సమస్యలు తీర్చడంలో వీఆర్ఓలు ఇంతకుముందు ఎట్లా ఉంటుండే ఎక్కడ సమస్య అక్కడనే తీరిస్తే తొందర అయిపోతుంది ఒక్క నేమ్ కరెక్షన్ ఆప్షన్ తప్ప అంటే ముప్పై మూడో మాడ్యూల్ తప్ప మిగిలిన ముప్పై రెండు అన్నీ కూడా కలెక్టర్ కార్యాలయం కార్యాలయంలోనే ఆ సమస్యలు తీర్చాలనేటటువంటిది తీరాలనేటటువంటి ఒక ఆలోచన దాంతో ఎక్కడ సాధ్యమవుతుంది ఎక్కడ సమస్య అక్కడ చేసినప్పుడే కొన్ని సంవత్సరాలు అయింది ఈరోజు అన్ని సమస్యలు ఒకటే దగ్గర వచ్చి పెడితే ఒక కలెక్టర్కు అది సాధ్యమయ్యే పని కాదు దాంట్లో ఇప్పుడు ఈ ఇది వచ్చింది కదా చాలా గొప్పలు గొప్పలు చెప్పారు కదా దీనివల్ల ఎంతో ఉపయోగం అవుతుంది చెప్పి ఈరోజు మళ్ళీ విఆర్ఓలను వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత ఈ దాన్ని ఏం చేయాలి మళ్ళీ కిందికి పంపిస్తే ప్రభుత్వం ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందో సమాజంలో అనేది ఒకటి ఆలోచనలు చేస్తున్నారు దానికంటే కూడా ఇప్పుడు ఈ ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా ఈ సమస్యలన్నిటికీ ఒకేసారి ప్రభుత్వము అది చేత కాదు అయ్యే పని కూడా కాదు వాళ్ళు మేము అంటున్నాం కదా ధరణి సమస్యలు ఈ ఒక ఐఏఎస్ ఆఫీసర్ నిన్న మన న్యూస్ పేపర్లో చూసినాం సిసిఎల్ఏకి ప్రతి రైతు కూడా సిసిఎల్ఏ కార్యాలయాన్ని ఒక్కసారైనా టచ్ చేసే స్థితికి తీసుకొచ్చారు ఎవరు పల్లెటూరు నుంచి ఒక రైతు సీసీఎల్ఏ కార్యాలయానికి వస్తున్నాడు అని అంటే అది సిగ్గుచేట్ అంటే వ్యవస్థ అంత ఇప్పుడు విఆర్ఓ ఉండే సరే అది పోయింది అనుకుందాం ఎంఆర్ఓ ఉన్నాడు తర్వాత ఆర్డిఓ ఉన్నాడు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఉన్నాడు కలెక్టర్ ఉన్నాడు ఒక జిల్లాను దాటుకొని నువ్వు రాష్ట్ర రాజధాని దాకా రైతుని తీసుకొని వస్తున్నావు అంటే నువ్వు సమస్యలను ఎక్కడ సాల్వ్ చేస్తావు ఆ కెపాసిటీ నీ దగ్గర లేదనేది ఈజీగా తెలిసిపోతుంది మాలాంటి రైతు సంఘాలు ఆ రోజు చాలా చెప్పినాయి ధరలు వచ్చేటప్పుడు వద్దు అసలు అది సాధ్యం కాదు అయ్యే పని కాదంటే ధరని ఒక్క రోజులో ఎక్కడ కూర్చుంటే అక్కడ చెప్పింది కదా మేము ఆఫీస్లో కూర్చుంటే ఐదు నిమిషాల్లో ఆయన స్లాట్ చేసే టైం ఆయన బుక్ చేసుకున్న టైంకు రావాలి సంతకం పెట్టాలి వేలుముద్ర పెట్టాలి టక్కున పాస్బుక్ అప్పుడే అంటే రిజిస్ట్రేషన్ అవుతుంది ప్లస్ మ్యూటేషన్ కూడా అవుతుంది పాస్బుక్ తీసుకొని ఇంటికి పోవాలన్నాడు మరి ఇప్పటిదాకా మనం చూస్తున్నాం కదా నలభై రూపాయలు కట్ చేస్తున్నాడు యాక్చువల్గా ఓ డూప్లికేట్ పాస్బుక్ రావాలంటే మూడు వందల రూపాయలు కట్ అవుతుంది మరి ఇట్లాంటి ఎన్నో రకాలైనటువంటి వేల కోట్ల రూపాయలు రైతుల నుంచి ముక్కు విండి వసూలు చేస్తున్నది గవర్నమెంట్ తప్ప ఈ సమస్యల మీద అనేటటువంటిది దృష్టి పెడతలేదు ఎందుకు అని అంటే ప్రధానంగా రైతు అనే తోడు ఇప్పుడు అన్న చెప్పిండు కదా సమస్య భూమి మీద దేని మీద అయితే అంటే ఈ ప్రపంచంలో భూమికి ఇచ్చిన వాల్యూ మానవుడు దేనికి ఇవ్వడు దానికోసం సావని అవుతాడు సంపనీకి రాడే అవుతాడు కోర్టులకు పోతాడు జైలు పోతాడు పోలీస్ స్టేషన్లకు పోతాడు తలకాయలు వాళ్ళు కొట్టుకుంటాడు ఇంత పెద్ద సమస్యను కూడా వీళ్ళు పట్టించుకోకపోతున్నారు అని అంటే రైతుల మీద వీళ్లకు చిత్తశుద్ధి లేదు ప్రభుత్వానికి ఈ సమస్యలను ఎట్లా తీర్చాలనేటటువంటి ఆలోచన ప పర్టికులర్గా తెలియదు అనేది మా భావన రైట్ మళ్ళీ వస్తుంది అండ్ మల్లారెడ్డి గారు యాక్చువల్లీ ఈ ఈ ఇష్యూస్కి సంబంధించి ఈ పోస్టల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ బకాయిలకు సంబంధించి మూడు కోట్ల వరకు ఉన్నాయి ఎందుకంటే మూడు ఐదు రూపాయలు ఈ డూప్లికేట్ పాస్బుక్కి సంబంధించి లేదా దానికి అదనంగా ఇంకొక నలభై రూపాయలు ఇవన్నీ కలిపి మూడు కోట్ల వరకు ఉన్నాయి సో అయినా పాస్బుక్లు మాత్రం రైతులకు రావు ఎందుకు ఒకరి మీద వీళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు ఆపారండి వాళ్ళ దగ్గరకు వస్తే పోస్టల్ వాళ్ళ దగ్గరికి రెవెన్యూ వాళ్ళు ఆపారండి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటున్నారు తప్ప ఇవ్వాల్సిన బకాయిలు తీసుకుంటున్నారు ఎందుకు మరి రీచ్ అవ్వడానికి ఎందుకు రీచ్ అవ్వట్లేదు ఎక్కడ లోపం జరుగుతుంది కావాలని ఇవ్వట్లేదా లేదా దానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా ఇష్యూస్ క్రియేట్ అయ్యాయా ఒక విషయం అండి బాలుగారు చాలా మంచి విషయాలు చెప్పారు కానీ ఒక విషయంలో బాలుగారికి నేను ఒకటి చెప్పదలుచుకున్నా ఇది ఏదో కర్మంజాలకైంది కాదు ఇది కావాలని చేస్తున్నది ప్రభుత్వం ఎందుకంటే ఇది రెవెన్యూ చట్టంలో ఉన్నటువంటి లోపాలను సరిచేయడం కోసం ధర్నిదే వచ్చింది కానీ రెవెన్యూ చట్టంలో ఉన్న లోపాలను సరిచేయలే రియల్ ఎస్టేట్ వాడు కొనుక్కోవడానికి వీరుగా ఈ స్లాట్లు తయారు చేసి వాళ్ళు అమెరికాలో ఉన్న ఇక్కడ ఉన్నప్పుడు భూమి అమ్ముకోవచ్చు అమెరికా ఉన్నవాడికి ఇంతకుముందు భూమి రిజిస్ట్రేషన్ అయితే కొనేవాడు ఉండాలి అమ్మేవాడు ఉండాలి ఇద్దరూ సంతకాలు పెట్టాలి ఇప్పుడు కొనేవాడు అక్కర్లా వాడు కొనేవాడు అమెరికాలో ఉంటాడు ఇక్కడ ఉన్నటువంటి వాడు ఇక్కడ ఒక పది పది ఎకరాల భూమి కొనడనుకోండి ఆ పది ఎకరాల భూమి స్లాట్ రిజి రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు ఆ స్లాట్ ప్రకారం డబ్బులు కట్టేస్తాడు వాడు ఆన్లైన్లో డబ్బులు పంపుతాడు వీడు ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది అంతా ఉడిచిపోద్ది ఇంకొకటి ఏమిటంటే అసలు మన తెలంగాణ పుట్టింది ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల రెండు మిచ్చి చెప్తాను నేను పంతొమ్మిది వందల రెండులో నిజాం ప్రభుత్వం కౌలుదారి చట్టం ఇచ్చింది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళంతా జమీందారులు అసలు ఎవరికి భూమి ఉన్నాడు కాదు అందరు కౌలుదారులే కాబట్టి అలాంటి కౌలు చట్టాన్ని ఈ ముఖ్యమంత్రికి ధైర్యం చేయాలి అసలు భారతదేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కౌలు చట్టాలు ఉన్నాయి ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో కౌలు చట్టాన్ని రద్దు చేశాడు వాస్తవ సాగుదారు పేరు రిజిస్టర్లో నుంచి తొలగించాడు ఎవడో డెబ్బై ఏళ్ళ కిందట నేను సాగులో ఉన్నా ఇప్పుడు నా 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 వాస్తవ సాగుదారు పోతే వాడవడో పాకిస్తాన్లో ఉన్నాడో లేకపోతే అమెరికాలో ఉన్నాడో ఇప్పుడు పట్టేదారి కూర్చున్నాడు నా హక్కులు కోల్పోయాం ఈ విషయం గవర్నమెంట్కు తెలియ తెలుసు కానీ ఏమిటంటే ఇప్పుడు ఇలాంటి భూములన్నీ కూడా ఇవాళ గ్రామాలలో కానీ మండల కేంద్రాల్లో కానీ ఎమ్మెల్యేలు భూములను సేకరిస్తున్నారు అసైన్మెంట్ భూముల్లో కానీ ఈ భూములు కానీ ఆ భూములు కానీ సేకరించి పబ్లిక్ పార్కులని లేకపోతే మీకు కమ్యూనిటీ పార్కులు అని చెప్పనే పేరుతో రకరకాల పేర్లతో సేకరిస్తున్నారు ఇవన్నీ కాకుండా ఏంటంటే ఎమ్మెల్యేలే ఫామ్ హౌస్ల పేరుతో మనిషికి వంద రెండు వందల ఎకరాలు సేకరిస్తున్నారు నేను రుజువు చేస్తాను జనగామ ఎమ్మెల్యే రెండు వందల ఎకరాల భూమి సంపాదించాడు నరసపేట ఎమ్మెల్యే నూట అరవై ఎకరాల భూమి సంపాదించాడు ఇవా వాళ్ళకు స్ఫూర్తి ఎవరు ముఖ్యమంత్రి స్ఫూర్తి కాబట్టి ముఖ్యమంత్రికి తెలియదు ఏమిటి అసలు నిజానికి నూట పదహారు వందల పదహారు వేల కేసులు నువ్వు రెవెన్యూ డిపార్ట్మెంట్ రద్దు చేశావు ఏది తహసీల్దార్ కానీ ఆర్డీఓను కానీ కలెక్టర్ని కానీ ఇవాళ కలెక్టర్కు కూడా ఎలాంటి హక్కులు లేవు వాడు సీసీఎల్ఏ దగ్గరికి పోవాలి ఎవడు పోతాడు సీసీఎల్ఏ దగ్గరికి అసలు సీసీఎల్ఏ ఉంటాడా అసలు ఆఫీసులో అందువల్ల ఏమిటంటే ల్యాండ్ క్వశ్చన్ అనేది ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం దీన్ని ప్రజా రైతుల యొక్క జుట్టు చేతులు పట్టుకోవడం కొరకు వాళ్ళని తన చుట్టూ తిప్పుకోవడం కోసం వాళ్ళని నమ్మించడం కోసం ఏంటంటే రైతు బంధు పెట్టారు ఎకరానికి ఐదు వేలు ఇస్తామని చెప్పి వీళ్ళు వేలు ఒరిస్సాలో ఇచ్చారు కర్ణాటకలో ఇచ్చారు మహారాష్ట్రలో ఇచ్చారు కేరళలో ఇస్తున్నారు చాలా రాష్ట్రాలలో ఇస్తున్నారు ఆ రైతు బంధు పేరుతో ఏమిటంటే మేము అన్నికి ఐదు వేలు ఇస్తున్నాం మేము ప్రభుత్వమైన పండ్లు పండిస్తున్నాం అసలు ఉత్తమ పండ్లు పండించినా ఎందుకు ప్రతి ఏటా ఆరు వందల నలభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి ఇవాళ ప్రతి గ్రామంలో మినిమం నూట యాభైకి తక్కువ కాకుండా పుస్తకాల కొరకు హక్కుల కొరకు తిరుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇదేదో కాకతాళీయంగా జరిగింది కాదు జరిగింది జరిగిందైతే క్యాబినెట్ కమిటీ ఇచ్చారు కదా క్యాబినెట్ కమిటీ వేసినప్పుడు హరీష్ రావే కదా దాని కన్వీనరు హరీష్ రావు ఏమన్నాడు నేను పదమూడు తప్పులను సరి చేస్తున్నా పదహారు వందల యాభై రూపాయలు కట్టండి అని చెప్పి నాలుగున్నర లక్షల మంది కట్టారు ఇప్పటికీ ఆరేడు నెలలు అవుతుంది ఒక్క కేసు ఎందుకు పరిష్కరించలేదు అసలు పరిష్కరించడానికి ఏదైనా గ్రామంలో గ్రామ కమిటీ లేకపోతే గ్రామంలో సర్పంచ్ లో లేకపోతే అక్కడ కూర్చోబెట్టి అసలు తగాద ఏమిటో పరిష్కరించు మల్లారెడ్డి గారు కేటీఆర్ కూడా చాలా సందర్భాల్లో బహిరంగ సభల్లో కూడా కామెంట్ చేశారు ధరణి పని చాలా అద్భుతంగా పనిచేస్తుంది లేవు ఏ సమస్యలు ఉన్నా ఆన్ ద స్పాట్ తీర్చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్ కేటీఆర్ చెప్పింది చాలా కేటీఆర్ చెప్పింది చాలా కరెక్ట్ ఎందుకంటే వాళ్ళ నూట ఎనభై ఎకరాల ఫామ్ హౌస్కు ఏ కాలేదు నేను చూసొచ్చా అక్కడికి పోయి అక్కడ చుట్టూ ఉన్నటువంటి ఫామ్ వాళ్ళు ఎవరైతే లావణి పట్టేదారులు ఉన్నారో వాళ్ళు చస్తున్నారు ఏది ఆయన ఫామ్ హౌస్ చుట్టూ ఒక మూడు వందల ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళు పాస్ పుస్తకాలు లేక ఉన్నారు కానీ వీళ్ళ 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 భూమికి పాస్ పుస్తకం ఉంది అందుకోసం చాలా బా బ్రహ్మాండంగానే ఉంది ఇప్పుడు మంత్రులందరూ వాళ్ళందరూ చాలా బాగుందంటారు అసలు బా బా బాగలేదనేది ఎవరు అతి పేదలు ఎకరం రెండు ఎకరాలు అరెకరం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కదా ఇబ్బందులు పడేది అసలు నిజానికి సాదా పరిణామాల గురించి ఏదో అదే పనిగా చెప్తున్నారు ఇప్పుడు ఐదున్నర లక్షల సాదా బైనామాలు చేయాలి ఇంతకుముందు పాత ప్రభుత్వం కా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆర్ఓఆర్ అని చెప్పని చేశారు వాళ్ళు ఏం చేశారు ఏదో ఏ రోజు అయితే నేను కొనుగోలు చేశానో ఆ రోజు రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని చేశారు ఈయన ఏమిటంటే నేను ఆ రిజిస్ట్రేషన్ ఫీజు ఏమి లేకుండానే చేస్తా అని చెప్పి అన్నాడు ఏమీ లేకుండా చేస్తానని చెప్పి ఎన్ని చేశావు రెండున్నర లక్షల ఎకరాలు చేశావు ఇంకా పది పన్నెండు లక్షల ఎకరాలు పోయి రిజిస్ట్రేషన్ కావాల్సింది ఉంది అవి చేయలేదు అందువల్ల ఏమిటంటే భూ సమస్య అనేది వాళ్ళ కోటి రూపాయలండి కోటి కోటిన్నర యాభై లక్షల నుంచి కోటి వరకు ఆడుతుంది అందుకోసం ఏంటంటే ఇలా భూ సమస్యలు భూములన్నీ ఆక్రమణ అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఇంకోటి మల్లారెడ్డి గారు పక్క రాష్ట్రం పక్కన పక్కన ఉన్న ఏపీలో ఇలాంటి ఇష్యూస్ ఎందుకు రైజ్ అవ్వట్లేదు వాళ్ళు దీనికోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని ఏర్పాటు ఉంది కదా వా ఏపీలో ఏమిటంటే వాళ్ళ కౌలుదారి చట్టం ఉంది ఆ కౌలుదారి చట్ట ప్రకారం కౌలుదారు నమోదు చేస్తారు అతను కార్డు ఇస్తారు కౌల్దార్కు రుణం ఇస్తారు కౌలుదారుకు కొంత సహాయం చేస్తున్నారు దాదాపు ఏమిటంటే ఒక ఏడెనిమిది లక్షల మందికి ఇస్తున్నారు మన దగ్గర పద్నాలుగు లక్షల మంది కౌలుదారులు ఉన్నారు మన కౌలుదారులను తొలగించేశాడు మళ్ళీ బల్ల గుద్దీ చెప్పాడు పార్లమెంట్లో అసెంబ్లీలో ఏమిటంటే అసలు నా నా ఉన్నంత వరకు కౌలుదారులు లేరు అసలు ఇక్కడ కౌలు లేనే లేదని చెప్పాను అసలు ఆయన పుట్టింది ఆయన పుట్టిన ఊళ్ళో కౌలుదారులు ఉన్నారు అసలు తెలంగాణ కౌలుదారులు పంతొమ్మిది వందల నైజాం రాకముందు కౌలుదారులు నైజాం వచ్చిన తర్వాత మనం రెండు వందల పదకొండు చట్టం తెచ్చాము మా ప్రభుత్వంతో ఆందోళన చేసి ఆ చట్టం ఇప్పుడు అమల్లో ఉంది పోతే ఇంకొక ఒక విషయం నేను చెప్తాను మన దగ్గర ఈ అసైన్ భూలు ఉన్నారు గవర్నమెంట్ సర్వే చేయించింది సర్వే చేయించిన దానిలో రెండున్నర లక్షల మంది భూలు అమ్ముకున్నారు ఎనభై రెండు వేల ఎకరాల భూమి అని చెప్పని తేల్చారు వాళ్ళే గవర్నమెంటే తేల్చింది తేల్చి వాళ్ళు ఏం చెప్పారంటే ఒక చట్టం చేశాడు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు ఎవరైతే అసైన్డ్ భూములు అమ్మారో ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళు పేదోళ్ళు కనుక పట్టాలు చేస్తామని చెప్పని చట్టం చేశాడు కానీ ఇంతవరకు ఆ ఎనభై రెండు వేల ఎకరాల భూమిలో నుంచి ఒక్క ఎకరం కూడా భూమి పట్టా చేయలేదే పేదోళ్లకు ఒక పేదోంది ఇంకో పేదోడు కొనుక్కున్నాడు అనుకోండి ఆ పేదోంది పేదోడు కొనుక్కునేది ఎంక్వైరీ చేయొచ్చు కదా ఎందుకు చేయలేదు మరి రెండు వేల పదిహేడులో ఆయన చేసిన చట్టం ఎక్కడ ఏ ఏ ఏ గంగలో కలిపాడు అందుకోసం ఏంటంటే ఇది కావాలని భూ సమస్యను పెండింగులో పెడితే ప్రజలు చేతిలో ఉంటారు ఎప్పటికీ ఆఫీసుల చుట్టూ ఉంటారు అసలు చాలామంది ఎంత ఎంత బాధాకరంగా ఉన్నారంటే రెవెన్యూ వాళ్ళు కనబడితే అన్నంత కోపంలో ఉన్నారు అందుకోసం ఏంటంటే వాళ్ళు మాకు పోలీస్ రక్షణ ఇవ్వమంటున్నారు వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది అసలు నిజానికి అసలు వాళ్ళని ఏం పని చేయకుండా చేసేది ఈ పాలక వర్గం ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు అసలు మీరు ఉప ముఖ్యమంత్రిని మాట్లాడండి ఒక దరఖాస్తు తీసుకుపోయి ఇవ్వండి అసలు ఆయన నాకేమి ఏమీ అంటారు ఉప ముఖ్యమంత్రి ఆయన రెవెన్యూ మినిస్టర్గా ఉండి ఇవాళ వక్ఫ పూలు ఉన్నాయండి దేవాలయ భూములు ఉన్నాయి అన్ని అన్యాక్రాంతం అయిపోయినాయి మూడున్నర లక్షల దేవాలయ భూములు డెబ్బై వేల ఎకరాల వక్ఫ భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి అవి పోతే పోయినాయండి గవర్నమెంట్ భూములు ఉన్నాయండి గవర్నమెంట్ భూములు కాదు ఎనభై తొమ్మిది వేల ఎకరాలు సీలింగ్ భూములు ఉన్నాయి ఆ సీలింగ్ భూములు కూడా వాళ్ళు ఆక్రమించేశారు ఓకే అందుకోసం అవన్నీ పోనీవండి మా నా పట్టాభూమి నా పట్టాభూమి నా పేరు మీద లేదు నా పేరు మీద రాయమని చెప్తే నువ్వు ఎంక్వైరీ చేసి రాయించాలి కదా ఎవరితో రాయిస్తావు తహసీల్దార్కి హక్కు లేదు ఆర్టీఓకి హక్కు లేదు కలెక్టర్కి హక్కు లేదు ఇంకా దిద్దేదేవాడు ఎస్ అసలు నేను 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 నాకు నాకున్న ఏ డబ్బులతో నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి సివి సివిల్ కోర్టుకు వెళ్ళాలా సివిల్ కోర్టుకు వెళ్తే నా భూమి ఉంటుందా అందుకోసం ఇదంతా కూడా కావాలని చేస్తుంది ఎందుకంటే ఎందుకు ఇంత సీరియస్గా చెప్తున్నానంటే హరీష్ రావు అంత తోడే పరిష్కారం కాదు నాలుగు నాలుగు లక్షల ఎకరాల మంది డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా నేను పరిష్కరించలేకపోయానని చెప్పిన అతనే తల బాదుకుంటున్నాడు హరీష్ రావు అందుకోసం ఏంటంటే ఇప్పుడు మీ సేవలో పెట్టిన ఈ పరిష్కరించడంలో ఏమి ఆటంకాలు వస్తున్నాయి ఎవరు అడ్డం పడుతున్నారు వాళ్ళ ఇప్పుడు నా పేరు మార్చడానికి నా భూమి సర్వే నెంబర్ మార్చడానికి నాకు పాస్ పుస్తకం ఇవ్వడానికి ఎవడు అడ్డం పడుతున్నాడు ఎవడ పడాలి గవర్నమెంటే అందుకోసం ఏంటంటే వాళ్ళందరూ ఈ రియల్ ఎస్టేట్ వాళ్లకు ప్రయోజనం కలగడం కొరకు రియల్ ఎస్టేట్కు ఏమిటి ఒక్కటే లింక్ డాక్యుమెంట్లు కనుక ఉంటే నేను ఒకరి కమ్మినట్టు వాడు ఇంకో కమినట్టు రెండు లింకు డాక్యుమెంట్లు ఉంటే భూమిని ఆక్రమించేసేయొచ్చు చాలా ఈజీ వాళ్ళ తెలంగాణలో భూమి సంపాదించడం తగాదా పెట్టడం రెండు లింక్ డాక్యుమెంట్లు ఉండదు ఫై చేసేయచ్చు ఇవన్నీ కూడా గతంలో చేసుకున్నారు ఇప్పుడు ఏమిటంటే ధరణి అని అని పెట్టారు ధరణిలో నువ్వేం మార్చావు ఒకే ఒక చట్ట ఒకే ఒక సెక్షన్ నైన్టీన్ సెవెంటీ వన్ ఫాస్ట్ బుక్స్ బుక్స్ యాక్ట్ సెక్షన్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఒక్కదాన్నే మార్చి నువ్వు ధరణి అంతా మార్చేశాను అంత ప్రజలందరికీ లాభం కలిగిందని చెప్పను ముఖ్యమంత్రిని అంటున్నాను నేను ఏ ఊరికైనా నువ్వు వచ్చి భూ సమస్యలు ఉన్నోళ్ళు రాండి అని చెప్పాను ఎంతమంది వస్తారో చూడు ఎందుకు పరిష్కారం కావడం లేదు తొమ్మిది సంవత్సరాలు అవుతూ ఉన్నది ఇంతవరకు రైట్ అంటే చెయ్యాలన్న ఉద్దేశం లేదు నువ్వు ధరణిలో అలాగే నువ్వు ఉప ముఖ్యమంత్రిని ఉపయోగించావు అలాగే ఆర్థిక మంత్రిని వినియోగించావు విద్యాశాఖ మంత్రిని పెట్టావు ఇంత వ్యవసాయ శాఖ మంత్రిని పెట్టావు పల్లారాజురెడ్డిని పెట్టావు ఇంతమందిని పెట్టినా ఎవరు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు వాళ్ళ చేతిలో ఏమి లేదు వాళ్ళు ఏమి చేసే హక్కు లేదు ఇంతమంది ప్రగతి నగరం అన్నావు ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరియట్ అంటావు రేపు ఇంకేదంటావు అందువల్ల ఏమిటంటే ల్యాండ్ క్వశ్చన్ పరిష్కరించనంత కాలం గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి పథకాలు రావు ఎలాంటి సౌలభ్యం కలగదు ముఖ్యంగా కౌలు చట్టాన్ని గుర్తించాలి రెండు వేల పదకొండు కౌలుదారి చట్టాన్ని పక్క రాష్ట్రం గుర్తించింది అన్ని రాష్ట్రాలు గుర్తించినవి మన రాష్ట్రం కూడా గుర్తించాలి వాస్తవ సాగుదారు పేరు నమోదు చేయాలి రికార్డులో రైట్ అసలు కాలం నంబర్ పఠ్యదారు కాలం తర్వాత సాగుదారులో ఉన్న కాలం రెండు కాలంస్ ఖచ్చితంగా ఉండాలి రైట్ ఎందుకంటే తాకట్టు పెట్టుకున్నవాడు ఉంటాడు కొనుగోలు చేసిన వాడు ఉంటాడు లేకపోతే అనేక రకాలుగా ఒక పాలుగు దున్నేవాడు ఉంటారు అందువల్ల ఏమిటంటే ఈ ల్యాండ్ రెవెన్యూ రికార్డులు అనేటివి కరెక్షన్ చేసినప్పుడు మాత్రమే ప్రజలు వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి వీలు ఏర్పడుతుంది రైట్ మళ్ళీ వస్తున్నాయి అండ్ పుల్లరాజు గారు యాక్చువల్లీ ఇప్పుడు మల్లారెడ్డి గారు అంటున్నట్టుగా ఈ ధరణి రావడం వల్ల కేవలం సీఎంకి సంబంధించిన ఇష్యూస్ అన్ని క్లియర్ అయ్యి వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ లేవు వాళ్ళు హ్యాపీగా ఉన్నారు ల్యాండ్కి సంబంధించినది మెయిన్ ఆరోపణ ఇంకొకటి కౌలుదారి వ్యవస్థను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది సో దాన్ని ఎందుకు గుర్తు మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మెయిన్ వినిపిస్తున్న రిక్వెస్ట్ సో ఏమంటారు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి తెలియదు కాదు చాలా సందర్భాల్లో అసెంబ్లీలో ప్రకటిస్తూ మేము కౌలుదారులను అసలే గుర్తించము అని అన్నాడు వాస్తవానికి కూడా అంటే తెలంగాణలో దాదాపుగా ఇప్పటికి కూడా దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు పదహారు లక్షల మంది అంటే మామూలు లెక్కలైతే ఇరవై ఐదు లక్షల మంది కౌలు కౌలు కౌలుదారులు ఉన్నారు ఇవాళకు వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు రైతు బీమా లేదు రైతు బంధువు లేదు కనీసం పండించిన పంటను మార్కెట్లో అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా వీలు లేకుండా ఉన్నది ఇవాళ అంటే ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు వ్యవసాయ రంగం అనేది వాళ్లకు రెండెకరాలు మూడు ఎకరాలు భూమి ఉంటుంది తర్వాత పక్క వాళ్ళది ఎవరైనా వలసపోయిన కుటుంబాలలోది ఐదు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు తీసుకొని కౌలుగు చేస్తారు వాళ్ళ పేరు మీద పట్టా ఉండదు వాళ్ళ అమ్మ పేరు మీద నాన్న పేరు మీదనో పట్టా ఉంటే ఆ పట్టా భూమిని వ్యవసాయం చేసుకుంటూ మీతరులది కౌలుగు చేసుకుంటూ ఉంటారు వాళ్ళను చాలా కరాకండిగా ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పిండి మేము కౌలు కౌలుదారులను గుర్తించమని అని చెప్పిండు కాకపోతే మొన్న ఈ వడగలవాన్లో మహబూబాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలో పర్యటించినప్పుడు మాత్రం కౌలుదారుల కౌలు చేసుకునే వాళ్ళను కూడా మేము తప్పకుండా వాళ్ళను ఆదుకుంటామని చెప్పి ఫస్ట్ టైంగా ఒక మాట చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ రైతు బంధు కానివ్వండి రైతు బీమా కానివ్వండి రైతుబంధు విషయానికి వస్తే దాదాపు పెద్ద పెద్ద రైతులకు మాత్రమే ఇవాళ రైతుబంధు ఎక్కువగా లాభపడతా ఉన్నారు అంటే మన దగ్గర నైంటీ సెవెన్ సుమారు నైంటీ సెవెన్ పర్సెంట్ చిన్న సన్నకారు రైతులు దాదాపు నాలుగు ఎకరాల లోపల నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు కేవలం త్రీ పర్సెంట్ మాత్రమే ఐదు ఎకరాల పైన తర్వాత వన్ జీరో పాయింట్ అంటే వన్ ఎక్రా వన్ పర్సెంట్ లోపే టెన్ ఎకరాస్ పైన ఉన్నారు ఇవాళ రైతులందరు రైతులందరూ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ గారికి వాళ్ళకు ఈ ధరణి మీద ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకునే పరిస్థితి లేదు కానీ మామూలుగా ఈ చిన్న సన్నక రైతులు మన దగ్గర దాదాపుగా ఎయిటీ సిక్స్ పర్సెంట్ నిరక్షరస రైతులే వాళ్ళు ఈ వాళ్ళ ఊరు నిర్చిపెట్టిపోవడమే కష్టం తర్వాత మండలానికి రెవెన్యూ డివిజన్కు తర్వాత కలెక్టరేట్కు లేదా కోర్టుకు సివిల్ కోర్టు మనం చూస్తూ ఉంటాం కోర్టులో ఎన్ని సంవత్సరాలైనా ఆ భూతగాథాలు తెగని పరిస్థితి గతంలో బాలన చెప్పినప్పుడు చెప్పినట్టు ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిండు అంటే ఆ రైతు అంటే కేవలం భూమిని భూమి రెండు రకాలుగా చూస్తున్నారు ఇప్పుడు ఒకటి భూమిని నమ్ముకున్న వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు అయితేనేమో ఆత్మహత్యలు చేసుకుంటురు తర్వాత కుటుంబాన్ని పోషించుకుంటారు అమ్ముకునే వాళ్ళు మాత్రం వాళ్ళు కోటి అవుతారు కోటి అవుతారు అంటే ఎంత కష్టం వచ్చినా రైతు భూమిని అమ్ముకోవడానికి ఇష్టపడరుడు భూమిని అమ్ముకోవడానికి ఇష్టపడు అవసరమైతే తాను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడతారు కానీ అమ్ముకోవడానికి ఇష్టపడు చాలామంది ఏమంటారు అంటే వారు అప్లభావతో ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఎకరం అమ్ముకుంటే ఇరవై లక్షలు వచ్చు కదా ముప్పై లక్షలు వచ్చు కదా అంటే చాలామంది ఏమంటారు అంటే అది అమ్మ లాంటిది అమ్మను అమ్ముకుంటామా ఎందుకంటే అది ఒక్క తరానికి ఇచ్చే అది వస్తువు అది తరతరాలుగా వాళ్ళ తాత తండ్రి తాను తన కొడుకులు తన మన్మలు తరతరాలుగా బతికే ఒక ఆస్తి అది వారసత్వంగా వచ్చే ఒక ఆస్తి దాంతోపాటు ఒక సామాజిక హోదా ఉంటుంది అంటే కేవలం అమ్ముకున్నంత మాత్రాన పైసలు వస్తే ఎన్ని లక్షల లక్షలు కోట్లు కోట్లు వచ్చినా ఇవాళ అయిపోతాయి అంటే గతంలో మన హైదరాబాద్ చుట్టుపక్కల టూ థౌజండ్ సెవెన్ సిక్స్ అంటే ఒక పది సంవత్సరాలు దాదాపు విపరీతమైన కరువు ఉంది రాష్ట్రంలో వర్షాలు లేక అప్పుడు చాలా మంది తక్కువ రేట్లకే అమ్ముకురు అంటే పట్టణాల చుట్టుపక్కల ప్రాంతంలో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో కానీ వాళ్ళ దగ్గర నుంచి భూములన్నీ కూడా ఇవాళ వ్యవసాయం చేయని వ్యవసాయం చేయని ఎవరైతే వ్యవసాయం చేయారో వాళ్ళ దగ్గరికి భూములు వెళ్ళిపోయినాయి ఇవాళ ఆ భూముల దగ్గర వాళ్ళు కూలీలు చేసుకుంటారు తర్వాత సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు అంటే ఎన్ని డబ్బులు వచ్చినా కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర లేవు కానీ ఆస్తి ఒకవేళ వ్యవసాయం వ్యవసాయ భూమి కానీ ఉంటే తరతరాలుగా ఆ చెరగని ఆస్తి అది వారసత్వంగా అంటే రాజకీయం రాజకీయం కొంత ఉండొచ్చు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ తర్వాత ఫ్యాక్టరీలు కానీ తర్వాత రాజకీయం కానీ వారసత్వంగా ఇవ్వలేము కానీ భూమిని మాత్రం తన పిల్లలకు వారసత్వంగా ఇచ్చే సంస్కృతి భారతదేశంలో ఉంది ఆ సంస్కృతిని కోల్పోకుండా ఉండాలంటే ఈ ఎయిటీ సిక్స్ పర్సెంట్ దాదాపు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఇల్లిటరేట్ పీపుల్ ఉన్నారు ఇప్పటిదాకా మల్లారెడ్డి సార్ అన్నట్టు ఆ గ్రామాల్లో దాదాపుగా సగం కంటే సగం మంది సగం మంది ఇవాళ ధరణితోని అంటే భూ సమస్యల్లో కొట్టుమిట్టాడుతారు అంటే సపోజ్ ఒక బిడ్డ పెళ్లి ఏ అని అంటే కూడా ధరణి స్లాట్ ఓపెన్ అయితే లేదు అంటే మనం భూమి కొను మీ దగ్గర నేను భూమి కొనుక్కుంటే నేను రిజిస్ట్రేషన్ చేస్తాను మీరు డబ్బులు ఇస్తారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే స్లాట్ బుక్ చేస్తా స్లాట్ నెలలకు నెలలు ఉంది సార్ అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ అన్న అన్న గుర్తు వచ్చింది చెప్తున్నాను తండ్రి భూమి అమ్మిండు టోకెన్ అమౌంట్ తీసుకున్నాడు బిడ్డ పెళ్ళికి వేరేళ్ళ దగ్గర అప్పు తెచ్చిచ్చుండు రిజిస్ట్రేషన్ రేపేళ్ళు రెండు రోజులు వారం రోజులు అనగా రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ దగ్గరకు పోతే ఆయన భూమి మన ప్రొవిటెడ్ లిస్ట్లో ఉంది అని తెలియదు ఆయన కొన్ని ఎవరైతే టోకెన్ అమౌంట్ ఇచ్చారో ఆయన నేను నాకు సంబంధం లేదు నాకు ఆ పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నేను కొనను ఆ ధరణి అని నేను కోర్టు పోయి ఆ కలెక్టర్ ఆఫీసు సీసీఐ అది తిరగాలంటే నాతో కాదు అంటే చక్కగా పురుగుల డబ్బులు తీసు పురుగుల డబ్బా పురుగుల మందు డబ్బా తీసుకొని వెళ్ళి తాగి చనిపోయాడు అంతే అంతే ఎంత ఘోరం ఉంటుంది ప్రత్యేకంగా ఇప్పుడు ఈ యొక్క ధరని తీసుకురావడం వల్ల ఈయన ప్రభుత్వాధికారులకు జీతం ఇచ్చి దళారు వ్యవస్థ చేసిండు మా సొంత జిల్లాలో ఇప్పుడున్న కలెక్టర్ కాకుండా ఇంతకు ముందు కలెక్టర్ నిఖిలా మేడం నేను పేరుతో సహా చెప్తున్నా ఎకరానికి అంటే వాల్యుయేషన్ బట్టి మార్కెట్ రేటుని బట్టి ఎకరానికి లక్ష నుండి నాలుగు లక్షల రూపాయలు ఆమె లంచంగా తీసుకొని రాత్రికి రాత్రికి ఫైళ్ళు మొత్తం కరెక్షన్ చేస్తాను చాలా వరకు తహసీల్దార్ని కూడా కొంతమంది పెట్రోల్ పోస్ మా విజయ మేడం అని ఎంఆర్ఓ గారు రైతుని విసిగించి విసిగించి అయితే దీంట్లో వీళ్ళంతా ప్రభుత్వానికి తెలిసి చే తెలిసిన దళార్ దళార్ వ్యవస్థని మనం తిడతా ఉన్నాం కానీ వీళ్ళంతా అఫీషియల్ దళారులు ఎవరు కలెక్టర్ దళారే ఎంఆర్ఓ దళారే అది సబ్ కలెక్టర్ దళారే ఆఖరిపోతే సీసీ కమిషన్ వీళ్ళు నెలకు ఇంత పెద్ద మనుషులకు అప్పచెప్పాలంట ఇది బయట నడుస్తున్నటువంటి టాక్ మరి మేము మేము ఏడుకెళ్ళి తెచ్చియ్యాలి అంటే వాళ్ళు కూడా పీడిస్తున్నారు ఒక అధికారిని కూడా అంటే ఏమంటారు ఫ్రీగా ఫ్రీడంతో పనిచేయనిస్తలే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నీకు ఒక పవర్ ఇచ్చినా ఎంఆర్ఓ నీకు రిజిస్టర్ చేసే పవర్ ఇచ్చినా నువ్వు రిజిస్టర్ చేయాలి నాకు నెల ఇంత తెచ్చియాలి ఏ ఆయన ఎక్కడికి వెళ్ళి ఒక ఎంఆర్ఓ నువ్వు నెలకు యాభై వేలు నెలకు యాభై లక్షలు అరవై లక్షలు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ కార్యాలయాల్లో పోతే మనకు ఈజీగా అర్థమవుతుంది వాళ్ళు నెలకు ఒక యాభై నుంచి అరవై లక్షలు హైయర్ అథారిటీస్కి ఎమ్మెల్యేకు మినిస్టర్కు అక్కడికి అక్కడికి ఇచ్చి రావాలి మా డై మా కలెక్టర్ అమ్మ అయితే డైరెక్ట్గా చెప్పేసింది మా వికారాబాద్లో ఒక ముస్లిం రైతు ఆయన వక్కు బోర్డులో ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది ఆయన యాక్చువల్గా వక్కు బోర్డులో లేదు కానీ వక్కు బోర్డులో ప్రాబ్లం క్రియేట్ చేసి పెట్టడం వల్ల ఆయన డైరెక్ట్ పోయి చెట్టు కలెక్టర్ ఆఫీస్ అమ్మ ఆఫీస్ ముందటనే చెట్టు ఉంటుంది చెట్టుకు ఊరేసుకున్నాడు మందు డబ్బా తీసుకొని పోయాడు కలెక్టరమ్మ ఆయనను పోలీసుల వంటి బయటకు దప్పించి లోపలికి పోయి ఆయన చేసి ఆయనకి ఎవరైతే అగ్నైజ్ చేస్తున్నారో వాళ్ళతో పైసలు తీసుకొని వాళ్ళకి పట్టేసి వెళ్ళిపోయింది అంత ఘోరమైనటువంటి పరిస్థితి ధరణి అనేటటువంటిది ఇప్పుడు రెడ్డి సాబ్బు అన్నట్టు ఒకటి క్రియేట్ చేసి పెట్టి రైతుల యొక్క తాళం చేతులన్నీ మన దగ్గర పెట్టుకొని వాళ్ళతో ముక్కు ఉండి డబ్బులు వసూలు చేస్తున్నారు ఆ ఉసూలు కాళ్ళు ఎవరు ఉన్నారంటే ఈ గవర్నమెంట్ అధికారులే ఓకే ఇదంతా కూడా ప్రభుత్వానికి వాస్తవంగా తెలిసే జరుగుతుంది అనేటటువంటిది నిజమే రెడ్డి సభ ఎందుకంటే ఇన్ని సమస్యలు వచ్చి రైతులు చెప్తున్నప్పుడు రైతుల సమస్యలు ఆలకించడానికి ఏంటంత నొప్పి తెలియకుండా ప్రతి సోమవారం ప్రజా అని జరుగుతున్నది సార్ ప్రజా దర్బార్లో పోతే ప్రజా దర్బారులో అరవై నుంచి డెబ్బై శాతము భూ సమస్యలకు సంబంధించినటువంటి దస్తావేజులే ఉంటాయి తప్ప మరొక దస్తా మిగతా ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో ఒక ల్యాండ్ సమస్యనే సిక్స్టీ పర్సెంట్ ఉంటే మిగతా అన్ని సమస్యలు కలిసి ఫార్టీ పర్సెంట్ ఒక్క విభాగానికి సంబంధించింది మాత్రము సిక్స్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి కలెక్టర్లు ఒక నెలకు లక్ష దరఖాస్తులు వస్తున్నాయి కానీ దాంట్లో వాళ్ళు ఎంత ఒక ఒక్క కలెక్టర్ కూడా ఎన్ని సంతకాలు పెడతాడు ఇప్పుడు అధికార విభజన జరిగినప్పుడు సులువుగా అయిపోతుంది కదా నువ్వు ఎందుకు ఎవరైతే ఇప్పుడు వాళ్ళ మీద పెద్ద అభండం వేసి వీఆర్ఓలు ఆరు వేల ఆరు వేల మందిని టక్కున దిసిపడేసినావు మరి ఇప్పుడు అక్కడ క్షేత్రస్థాయిలో ఇప్పుడు వ్యవస్థ అంటే ప్రాబ్లం ఎక్కడ ముందు పుండ్ ఎక్కడుంటే మంద అక్కడ పెట్టాలి మరి పుండు ఉంటే మంద పెడితే ఏమవుతుంది ప్రాబ్లం విలేజ్లో ఉండడానికి తెలుస్తుంది విలేజ్లో అన్న అన్నట్టు ఇంతకుముందు అన్నట్టు విలేజ్లో ఒక సమస్య వస్తే విఆర్ఓకి అప్లికేషన్ ఇస్తే ఆయన తీసుకుపోయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చాం అనుకో ఎంఆర్ఓ రాసి ఒక ఆర్ఐను రెవెన్యూ ఇన్స్పెక్టర్ను విఆర్ఓని ఇచ్చి ఇదేముందో పంచనామా చేయించుకొని రండి దీని ప్రాబ్లము ఈయన ఆయన ఇద్దరు ఇద్దరు పంచాదు గట్ల పంచాదో లేక ఇంకో భూమి పంచాదో ఎక్సిడెంట్ పంచాదో పే పేరు పంచాదో పంపకం పంచాదో వస్తే వాళ్ళు ఇంకో విలేజ్లోకి వచ్చి ఒక సర్పంచ్ని ఒక ఎంపీటీష్ని ఎందుకంటే వీళ్ళు విలేజ్లో రేపు రాజకీయంగా ఉపయోగపడతామని న్యాయం చేయనికనే ప్రయత్నం చేస్తారు వీళ్ళ డబ్బులు తీసుకుని చెప్పనీ రాదు కాబట్టి అంత స్పష్టంగా ఒక సమస్య ఈజీగా క్లియర్ అయ్యేటటువంటి వ్యవస్థ నువ్వు క్రిటికల్గా చేసి ఈరోజు నువ్వు గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఓ దళారులను పెట్టి వ్యవస్థను పాడు చేసిండు ఇప్పుడు సార్ అన్నట్టు కూడా కేవలం ఈయన మార్చినటువంటి చట్టంలో ఒకే ఒక సెక్షన్ మార్చిండు వాస్తవంగా ఆ ఒక సెక్షన్ మార్చి మొత్తం చట్టాన్ని అమెండ్మెంట్ చేసిన ఏదో కొత్తగా అంటే పాత సీసల కొత్త సార్ కొత్త సార్ గతంలో మనం చూసిన అబ్దుల్లపూర్ మెట్ అబ్దుర్ మెట్ లో ఎంఆర్ వన్ పెట్రోల్ వస్తాభంలో చాలా అట్లా ఆయన ఏమో చెప్పుకుంటూ పోతే బోల్డ్ చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు పది లక్షల ఎకరాలు దాదాపు మన రాష్ట్రంలో గత గత పది సంవత్సరాలుగా పది లక్షల ఎకరాల భూమి వ్యవసాయ భూమి వ్యవసాయ తీర భూమిగా మారిపోయింది అంటే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు రియల్ ఎస్టేట్ పేపర్ల విషయంలో కావచ్చు వెంచర్లు కావచ్చు ఫామ్ హౌస్ల విషయంలో ఇవన్నీ కూడా అన్ని ఈజీగా ధరణికి చాలా ఈజీగా కాబట్టి అన్న సార్ నేను చెప్దామనుకున్న మర్చిపోగలను నాకు గుర్తొచ్చి చెప్తున్నా ఈరోజు మనం అందరం ఎవరైనా ఇప్పుడు మన వీక్షకులు కూడా ఎవరైనా సరే దీని మీద ఉంటే కామెంట్ చేయమను ఈ యొక్క టైటిల్డ్ ఈయన ఇచ్చే టైటిల్ డీడ్కి ఎవడు ఒక రూపాయి కూడా వాల్యూ ఇవ్వడు అది ఇచ్చే పాస్బుక్ ఒక టైటిల్ డీడ్ అంటే దాని మీద భూమికి యజమానికి రక్షణతో పాటు వాల్యూ ఉండే బ్యాంకులో పెడితే బ్యాంకుకు తీసుకొని పోయినా కనుక ఈయన ఇచ్చే పాస్బుక్ని తీసి మొక్క మీద పడేస్తున్నాడు మేనేజర్ అని నువ్వు ఈయన పెడితే మూడు వందలు పెడితే నీకు డూప్లికేట్ సేమ్ వస్తుంది ఓకే దానికి ఈయన ఇచ్చే పాస్బుక్ వాల్యూ మూడు వందలే ఇస్తా అంటున్నాడు మూడు వందలు ఇస్తే పెట్టుకో అంటున్నాడు మేనేజర్ కేవలం మూడు వందలు ఐదు వందలు ఇస్తాను బ్యాంక్ బ్యాంకులో నేను లోన్ అడిగితే మూడు వందలు నాలుగు వందలు ఇస్తాను అంటాను బ్యాంకు పెట్టుకోమండి ఎవరన్నా గతంలో ఈ ఈ ధరని రాకంటే ముందు పాస్ పుస్తకం అన్నకు తెలుసు మా పాస్బుక్ పెడతాము లక్ష రూపాయలు ఇస్తావా అంటే హండ్రెడ్ పర్సెంట్ లక్ష రూపాయలు ఇచ్చింది ఎందుకంటే అది ఆయన దగ్గర ఉంటే రెవెన్యూ వ్యవస్థలో పాస్బుక్ టైటిల్ ఇది తీసుకొని రాకపోతే ఒక్క అధికారి కూడా ఒక రైతుకు కానీ ఒక దళారికి కానీ ఒక వ్యాపారస్తుని కానీ ట్రాన్సాక్షన్ ఉండకపోతుండే కానీ ఈరోజు నువ్వు ఈ పాస్బుక్ ఇస్తే నాకు నాకు తెలిసినంత వరకు మూడు నుంచి ఐదు వందలకు తప్ప ఒక్కడు కూడా ఒక రూపాయి ఇవ్వడు అది వాల్యూలెస్ నేను నీ దగ్గర ఈ ఈరోజు ఇచ్చిన పాస్బుక్ పెట్టుకొని నేను ఐదు వందలకు తీసుకుంటే మూడు వందలు తీసుకొని రెండు వందలు నేను మంచిగా ఎంజాయ్ చేసి మూడు వందలకి ఇంకో పాస్బుక్ తెచ్చుకోవచ్చు అంత అంత చీప్ వాల్యూ ఈ పాస్బుక్ దీన్ని డిజిటలైజ్ అన్నారు రకరకాల దాన్ని చెప్పేటప్పుడు చూడాలి అవి వింటుంటే అసెంబ్లీ జరిగేటప్పుడు వింటుంటే ఆహా తెలంగాణ రైతులు ఇక ఆత్మహత్యలు ఉండవు భూ పంచాదులు ఉండవు గట్ల పంచాదులు ఉండవు మొత్తం రీసర్వే అయిపోతుంది మొత్తం అన్నట్టు చెప్పేసిండు అది ఏమీ లేదు మల్లారెడ్డి గారు పాలుగారు మల్లారెడ్డి గారు చెప్పండి చెప్పండి గారు నేను ఒక్క ఒక్కటే మాట చెప్తున్నా ఏంటంటే హరీష్ రావు కమిటీ చేశావు కదా హరీష్ రావే కన్వీనర్ కదా ఎందుకు పరిష్కరించలేకపోతున్నాడు నాలుగు వేల కేసులకు డబ్బులు కట్టాం కదా పదహారు వందల యాభై చొప్పున

కానీ ఈరోజు దానికి కూడా బా భూమి కొనుక్కొని రిజిస్ రిజిస్ట్రేషన్ చేసుకునేంత ఇబ్బంది అవుతుంది ల్యాండ్ వాల్యుయేషన్ ఈ సిటీ సరౌండింగ్స్లలో లక్షలలో లక్షలల్లో ఉంది దాని వాల్యుయేషన్తో కట్టినట్లయితే మా రూరల్ ఏరియాలలో ఎకరం భూమి వస్తుంది ఈరోజు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జ్కి పాతకాలంలో అయితే అడగండి ఒకసారి పెద్ద మేము ముగ్గురం అన్నదములము మేము ముగ్గురం అన్నదమ్ములం ఫైసల్ నావా రాసుకొని ఇచ్చితే మా ముగ్గురు పేరు మీద పట్టాలు చేశారు యా ఇప్పుడు ఏమి పుట్టిందండి ఇప్పుడు ఎంత డబ్బు ఎక్కడ తెచ్చి కట్టాలి మల్లారెడ్డి గారు ఫైనల్ సొల్యూషన్ వచ్చే ఛాన్స్ ఉందా కనీసం ఇప్పటికైనా అధికారులు ఏమన్నా ఫైనల్ సొల్యూషన్ ఒకటేనండి ఫైనల్ సొల్యూషన్ ఒకటే ఏమిటంటే గవర్నమెంట్లో మార్పు రావాలి లేకపోతే గవర్నమెంట్ మార్పు తీసుకురావడానికి రైతాంగం అంతా కదలాలి నా నా ఉద్దేశం ఏమిటంటే అనేక రిప్రజెంటేషన్లు చేశాము ముఖ్యమంత్రికి ఈ ధరణి మీద గొడవలు పెట్టాము ధరణి మీద ఎంక్వైరీ చేయించాడు ధరణి తప్పులు ఇప్పటికీ నాకు తెలిసి హైకోర్టు రెడ్డి సాబ్ ఇప్పటికీ హైకోర్టు నాలుగు సార్లు చెంపల మీద కొట్టింది నాలుగు సార్లు చెంపల మీద కొడితే కూడా కేసీఆర్ కేసీఆర్ గవర్నమెంట్ బుద్ధి రాలే ఇప్పటికి ప్రజెంట్ కూడా కోర్టు నడుస్తున్నది ఈ కోర్టుగా ఇలాంటి వ్యవస్థ ఈయనకు సార్ అన్నట్టు పెద్ద మనిషి అన్నట్టు రైతాంగం ఎప్పుడైతే అవుతుందో రైతులంతా ఏకమవుతారో రైతులంతా ఏకమయ్యి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పేటటువంటి వాళ్ళకు మెసేజ్ వెళ్తుందో ఇక రైతులు మీరే ప్రవేశం లేరు అని రోజు మాత్రమే వాళ్ళు చెప్పినట్లు వింటారు తప్ప లేకపోతే ప్రభుత్వ యంత్రాంగాన్ని తమ చేతుల్లో పెట్టుకొని రైతులను మట్టుకు పీల్చి పిప్పి చేస్తారు ఆఖరికి వస్తే మళ్ళీ ఇది ఇట్లనే కొనసాగితే రైతు ఆత్మహత్యలు నిన్నమన్న డెబిట్లలో నేను అననే మాట్లాడుకున్నాం రైతు ఆత్మహత్యలు ఆగినాయని కానీ రైతు ఆత్మహత్యలు మళ్ళీ పెరుగుతాయి రైట్ మల్లారెడ్డి గారు ఫైనల్గా చెప్పండి ఇప్పుడు నడుస్తూనే అండి ఇప్పుడు ఆట ఆరు వందల నలభై మంది రైతులు చచ్చిపోతున్నారు నా దగ్గర పేర్లున్నాయి ప్రతి ఏటా ఆరు వందల నలభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అందులో కౌలు రైతులు ఎక్కువ పాపం రైట్ 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 అందువల్ల ఏమిటంటే ఒకటి ఇప్పటికైనా ఆ క్యాబినెట్ కమిటీ ఉందో ఆ కమిటీ వెంటనే ఈ ధరణిలో ఉన్న తప్పులను సరిదిద్దాలి పోతే విరాసత్ పట్టాలు ఉచితంగానే పట్టా చేయాలి తర్వాత పాసు పుస్తకాలు ఎవరడిగినా గ్రామ సభలు జరిపి గ్రామ సభల్లో ఎంక్వైరీ చేసి పాస్ పుస్తకాలు ఇచ్చేసి ఉండాలి సార్ రాజప్ప మరొక మార్గం సార్ సదస్సులని మంచి ప్రాబ్లెమ్స్ సాల్వ్ అవుతుండే గ్రామాలలో రైట్ రైతు చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి గారు అండ్ పుల్లరాజ్ గారు బాలూయాదు గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు వాల్యుబుల్ టైం మా కేటాయించారు సో మొత్తంగా ప్రభుత్వమే అధికారికంగా దళారులను ఏర్పాటు చేసి సో నెలకి రైతుల నుంచి వసూలు చేసి లేని సమస్యని క్రియేట్ చేస్తూ ధరనే అడ్డం పెట్టుకొని సంపాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ సమస్య ఇలానే కంటిన్యూ అయితే రైతులే అవేర్నెస్ తెచ్చుకొని ప్రభుత్వం అయిన ఇప్పటికైనా ఈ సమస్యను ఇచ్చేసుకొని ప్రభుత్వమైన సాల్వ్ చేస్తే బెటర్ లేదంటే రైతులే చైతన్యం వచ్చి ప్రభుత్వాన్ని మార్చే దిశగా వెళ్తాము అనే విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇది వాళ్ళకి ఇన్సైట్ మరొకసారి మళ్ళీ కలుద్దాం నమస్తే